ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని సామాజిక వర్గాల మీద కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగి అందులో ప్రభుత్వం తప్పు లేకపోయినా అండ్ అటువంటి సంఘటనల్లో బాధ్యులుగా ఉన్న వాళ్ళను కఠినంగా శిక్షించే విధంగా కేసులు పెట్టి అరెస్టు చేసిన కొందరు పోలీసుల్ని సస్పెండ్ చేసిన ప్రభుత్వ బాధ్యత అనేది ప్రభుత్వంగా తన బాధ్యతను నెరవేర్చినా కూడా తీవ్ర విమర్శలు అనేది ఎదుర్కొంటూ ఉంది కూడా. ఎందుకనంటే ఆ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వ సహకారంతో జరుగుతున్నాయని చెప్పి కొన్ని సంఘాలైనా ప్రతిపక్షాలైనా కొన్ని విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఆఫ్కోర్స్ ప్రభుత్వం తన పని నిర్వర్తించినా కూడా రాజకీయ విమర్శలు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ప్లస్ కొన్ని సామాజిక వర్గాల సంస్థలు నడిపే వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా ప్రభుత్వాల మీద ఇటువంటి విమర్శలు చేయడం అనేది సాధారణమే, ఇలా విమర్శలు అయితే చేస్తూ ఉంటారు. సో ఇటువంటి సందర్భంలో ఇవి కొనసాగుతున్న వేళనే ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అని చెప్పి కొందరు కొన్ని వీడియోలు కొందరు మాట్లాడే వ్యక్తులు కొందరు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడిన కొన్ని మాటలు మళ్ళీ 2 రోజులు 3 రోజుల నుంచి కనుక విపరీతంగా ట్రోలింగ్ గురవుతున్నాయి. కొన్ని 4-5 రోజుల నుంచి కూడా చాలా విపరీతంగానే నిన్న కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే దాని మీద ఏకంగా కనుక అందరూ చాలా దారుణంగానే గలమెత్తారు కూడా, చాలా గట్టిగానే మాట్లాడుతున్నారు కూడా. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే ప్రభుత్వానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నప్పుడు వీళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి. వీళ్ళు కానీ వీళ్ళు కీలకంగా ఉన్న వాళ్ళు కానీ వీళ్ళకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరైనా కనుక అలా అట్లాంటి వాళ్ళు ఎక్కడైనా కనుక హద్దు దాటి కట్టు మీరు మాట్లాడుతున్నారు, కట్టు మీరు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారంటే వాళ్ళను ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే వాళ్ళతో మాకు సంబంధం లేదు అని చెప్పాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని సందర్భాలు అది తప్పనిసరి కూడా. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ట్రోలింగ్ జరుగుతూ ఉన్నది, ఇద్దరు అంటే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడతారు అని చెప్పి కొంచెం పేరున్న అంటే వాళ్ళ పార్టీకి చెందినవి వాళ్ళే చెప్పుకుంటారు లేండి అంటే వాళ్ళ అదే పార్టీనని వీళ్ళు మాట్లాడిన కొన్ని మాటలు చాలా తీవ్రంగా ట్రోల్ అవుతున్నాయి. వాళ్ళు మాట్లాడింది కూడా డైరెక్ట్ కులాలను బేస్ చేసి, డైరెక్ట్ కులాలు కొన్ని ఆపాదించుకుంటూ డైరెక్ట్ కులం పేరు పెట్టి చాలా తీవ్ర పదజాలం. అంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఎందుకు అనంటే అసలు కొన్ని కులాల పేర్లు పెట్టి జనాలను తిట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఒకరికి ఒక క్వాలిటీ ఉంది అని అంటే అది కులం మొత్తానికి అదే క్వాలిటీ ఉంటుంది అని చెప్పి ఉంటుందా? అటువంటివి ఏవీ ఉండవు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినైనా ఒకొందరు అబ్యూస్ చేస్తున్నారు అంటే ఒక కులం రిలేటెడ్ కాదు, ఏ సబ్జెక్టు ప్రాతిపదికనైనా దేని ప్రాతిపదికనైనా ఎవరైనా కొందరు అబ్యూస్ అంటే యాక్సెప్ట్ చేయని లాంగ్వేజ్తో సమాజం అనేది అంటే అనుమతించని లాంగ్వేజ్తో ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే అటువంటి వాళ్ళను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సమర్థించకూడదు. ఆ భాషను సమర్థించొద్దు, ఆ మనిషిని కూడా సమర్థించొద్దు. ఎందుకు అని అంటే ఏదైనా కనుక ఒక హుందాతనం అనేది ఉండాలి. ఎవరి మీద ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, ఆ విమర్శ అనేది కంటెంట్ రిలేటెడ్ ఉండాలి, చేసే పనుల రిలేటెడ్ ఉండాలి. అంతేగాని ఆ విమర్శలు ఉన్నాయి కదా, మనం విమర్శించే స్పేస్ ఉంది కదా అని చెప్పి ఆ పదాలలోకి బూతులు తీసుకొని రావడం అనేది ఏ విధంగానూ సమర్థనీయం కాదు. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయనుకున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏమైనా కులాల బేస్డ్ ఏమైనా విమర్శలు చేసినా, ప్రభుత్వాలను టార్గెట్ చేసినా, ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులను కులాల బేసులో టార్గెట్ చేసినా అది వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా అటువంటి పరిస్థితులు ఏముంటుంది అంటే ఈ ప్రభుత్వాలు కొన్ని కులాలకు కొమ్ము కాస్తున్నాయి, ప్రభుత్వం అనేది అందరినీ సరిసమానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో అటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు జనరల్. వాళ్ళ ఉద్దేశం రాజకీయ ఏ ప్రభుత్వమైనా ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడ ఒక స్పెసిఫిక్ ప్రభుత్వం గురించి మాట్లాడట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారు రాజకీయం కోసమే అయినా కూడా వాళ్ళకి స్పేస్ ఉంది, ప్రభుత్వం అందరినీ సమానంగా చూడట్లేదు, కొన్ని కులాలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్పి వాళ్ళు విమర్శించే స్పేస్ ఉంటుంది. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న వాళ్ళైనా వాళ్ళ పార్టీ వాళ్ళైనా కనుక అటువంటప్పుడు వాళ్ళు చేసే విమర్శలు బేస్డ్ ఆన్ కులం ఖచ్చితంగా ఉండకూడదు. వాళ్ళు చేసే విమర్శలు బేస్డ్ ఆన్ కులం ఉండకూడదు, ఎందుకంటే ప్రభుత్వాన్ని నడుపుతూ కొన్ని కులాలను ఫెయిరేట్ చేసే విధంగా ప్రవర్తించడం అంట అనే అంతటి దారుణమైన విషయాలు అంతటి దారుణమైన ఐ మీన్ కథలు ఇంకేమీ ఉండవు కూడా. అందుకని ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు చాలా బాధ్యతగానే ఉంటారు. బట్ ఇన్ని చాలా నెలలుగా సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం అని చెప్పేసి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాము అని చెప్పేసి ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళ మీదనో, లేకుంటే ప్రభుత్వాన్ని మీద విమర్శలు చేసిన వాళ్ళనో, లేకుంటే ప్రభుత్వం మీద దూకుడుగా వేరే వాళ్ళు విమర్శలు చేస్తున్నారని చెప్పి మేము కూడా అంతే దూకుడుగానే చేస్తాం, మేము కూడా కులాల గురించి మాట్లాడతామని చెప్పి ఇలా మాట్లాడితే అల్టిమేట్గా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా ఒక ప్రభుత్వానికి ఖచ్చితంగా చెడపేరే.
మరి వీళ్ళు ఐ మీన్ ఇటువంటి వ్యాఖ్యలు అనేది చేయొద్దు అని చెప్పి వీళ్ళతో ఎవరికైనా ఐ మీన్ సన్నిహితం ఉన్న వాళ్ళు వీళ్ళకి ఏమైనా క్లోజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెబుతారా? అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎటువంటి ఇప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఏమని బోధులు మాట్లాడినా అసభ్యాలు మాట్లాడినా కొందరి కొందరు అతివాదులు ఉంటారు దాన్ని సమర్థించే వాళ్ళకు కూడా అతివాదులు కదా వినసొంపుగానే ఉంటుంది. అటువంటి అతివాదులు అటువంటి బూతులను ఎంకరేజ్ చేసే వాళ్ళ మీద బేస్డ్ చేసి మనం ఏమంటారు లీడ్ చేయలేము అండ్ వాటిని ఎంకరేజ్ కూడా చేయలేము ఖచ్చితంగా కనుక. సో దయచేసి ఎవరైనా కనుక ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నాం, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మనం కొన్ని డిస్కస్ చేస్తున్నామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి గౌరవానికి భంగం వాటిల్లకూడదు. ఏ సామాజిక వర్గానికైనా ఏ కులం మతానికైనా ఎటువంటి వ్యక్తులకైనా ఎవరికి కూడా ఎవరిని ఎక్కడ నొప్పించాల్సిన పని లేదు. అండ్ మనం చేసే విమర్శలు అనేటివి ఒక కంటెంట్ రిలేటెడ్ ఒక సబ్జెక్ట్ రిలేటెడ్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఎవరి మీదైనా మనం విమర్శలు చేయొచ్చు, అది అసలు ప్రశ్నించవచ్చు, ఎవరి మీదైనా విమర్శలు చేయొచ్చు, అది బాధ్యత గల పౌరుల లక్షణం కూడా. అంతేగాని బూతుల దాడి చేయడం అనేది ఖచ్చితంగా సమర్థనీయం కాదు. అండ్ ప్రభుత్వమైన మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా కనుక వాళ్ళ సోషల్ మీడియా విభాగం ఎవరైనా ఉన్నా లేకుంటే వాళ్ళు ఇలా మాట్లాడే వాళ్ళతో ఎక్కడ ఎవరైనా ఏ ద్వితీయశ్రేణి నాయకత్వానికైనా సంబంధాలు ఉన్నా వాళ్ళు కనుక వీళ్ళను వాడే భాష విషయంలో కంట్రోల్ చేసుకోండి, జాగ్రత్త పాటించండి అని కనుక చెప్పకపోతే ఖచ్చితంగా నష్టపోయేది మాత్రం మళ్ళీ వీళ్ళే.